గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సేతానగరం మండలం సేతానగరంలో ముని కోడలి గ్రామానికి చెందిన నలుగురు దళిత యువకులపై వైసీపీ నాయకులు దాడి పెట్టిన కేసులు సేతానగరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దళితుడికి శిరోముండనం చేసి చితకబాదిన సంఘటనలు అర్బన్ జిల్లా ఎస్పీ టెముసే బాజపాయి ఆదేశాల మేరకు కోరుకొండ అర్బన్ డీఎస్పీ విచారణ చేపట్టి ఇన్ఛార్జి ఎస్ఐ ఫిరోజ్ అను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడిలో లో ఇండుగమిల్లి వరప్రసాద్ కు శిరోముండనం, చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ యాక్సిడెంట్ అయిన మనిషిని బండి శనివారం నైట్ 8:09 టైంకి ఇక్కడ చెరువు దాటిన తర్వాత దుర్గముడికి అవతల యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మొగ్గాళ్ళు విజయన అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. అక్కడికి వెళ్ళి మేము అబ్బాయిని ఆటో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం. సార్ నేను అడిగాను సార్, లైవ్ మీడియాలో చెప్తున్నాను, మీ సీతానగర స్టేషన్ దగ్గర ఇప్పుడే వస్తున్నాం సార్. అసలు క్షమించేది ఏం లేదు, మేమంటే ఏంటన్నది మీరు చూద్దరు కానీ అంతే. దయచేసి సార్ అండి, మొత్తం మీ ప్రెస్ మీడియా అంతా కూడా సీతానగర పోలీస్ స్టేషన్ దగ్గర మా నిన్ను నీకు తెలియట్లేదు, నీ బతుకు ఏమవుతుందో రేపు నుంచి ఎలా తిరుగుతావో చూస్తాను సెంటర్లో అని 5 నిమిషాల నుంచి పెట్టి ఫోన్ చేసి బాలపని రప్పించి మొత్తం గుండు చేయించి షేవింగ్ చేసి సార్. మొత్తం ఎస్ఐ గారు సార్, ఎస్ఐ గారు చేయించారు సార్ స్టేషన్లో లోపల సీతనారాయణ స్టేషన్లో చేయించేసి నిన్న మధ్యాహ్నం 1 గంట తీసుకెళ్ళి నైట్ 1 గంట వరకు కొడతా ఇలాగే ఉన్నారు, 4-5 టైం కొడతా ఉన్నారు. వెళ్తామండి, వెళ్తామండి, అక్కడ కూర్చుంటామండి, అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో అన్నీ తెలుసుకుంటామండి. శనివారం నైట్ మున్కొడలి చెరువుకి అవతల కొంచెం లారీ గుద్దిందండి, ముగ్గలా విజయ్ అంటాడు ఒక అబ్బాయి, అది యాక్సిడెంట్ అయిందండి. అయితే అతన్ని కార్ ఎక్కి మేము ఆటో కోసం చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయిందండి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఆటో ఎక్కిద్దాం కదా అని చూస్తే ఆటో రావట్లేదండి. ఈ లోపు కవల కృష్ణమూర్తి గారు ఆటో కార్ వేసుకుని వచ్చారండి. కార్ వేసుకుని వచ్చి హార్న్ కూడా వేస్తున్నారండి పోలవని అన్నా, 5 మినిట్స్ ఆగండి, 5 మినిట్స్ ఆగండి, మనిషిని ఎక్కించేసి వెళ్ళిపోతే కానంటే మీరు మనం చూశారండి అతను 5 నిమిషాలు ఆగండి, అక్కడ యాక్సిడెంట్ అయిన బాడీ ఉంటే ఎలా వెళ్ళిపోతారు, గుద్దుకుంటూ వెళ్ళిపోతారంటే ఆగండి అని అన్నాను. కారు టప్పమని డోర్ తీస్తారండి, అది అవడ కారు ఆపుతారా మీరు, లేబర్లు అంజడుకులారా, మాదిగలు అంజడారా అని కారు డోర్ టప్పమని తీస్తారండి. తీసేసరికి ఆ డోర్ నాకు ఇక్కడ తగిలి ఇక్కడ మొత్తం బ్లడ్ వస్తుందండి. ఇదంతా బ్లడ్ వచ్చేస్తే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. 1 నిమిషం లేచి మళ్ళీ అతని మీద తిరగబడి కారుని గుద్దానండి చేతిని. చేతితో కొద్దిగానే అతను ఇంకా వెంటనే అలవాళ్ళకి అందరికీ ఫోన్ చేస్తారండి, కవల దుర్గానికి అలవాళ్ళందరికీ ఫోన్ చేస్తారండి, కాపులందరికీ ఫోన్ చేసి మీరెవరా, లేబర్లు అంజడారా, కాపుల మీద తిరగబడతారా, ఇక్కడ ఏం నడుతుంది ఇప్పుడు, మీరు ఏం చేయగలరు అనేసి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి అలవాళ్ళు 40-50 మంది వస్తారండి. వచ్చి కొట్టేసి మమ్మల్ని గెంటేశారండి. గెంటేస్తే మేము కేసులు పెడదామని వెళ్దాం అనుకున్నామండి. కేసులు పెడతా వెళ్తే అతను ఏమన్నాడంటే అండి, మీరు కానీ ఇప్పుడు కేసులు పెట్టినా ఏం పెట్టినా మీకు ఫ్యూచర్లో బయటకు రాకుండా చేస్తాను, ఇప్పుడు మొత్తం నా చేతిలో ఉంది అధికారం అంతానే, మీ గుళ్ళు కొట్టించి బట్టలు ఇప్పించి రోడ్లంటే తిప్పేస్తాను నేను, నా గురించి మీకు ఇంకా తెలీదు, దారిలో మిమ్మల్ని ఎక్కడికి చంపించేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది అవసరం డబ్బు ఖర్చు పెడతాను, మీ తెల్లారితే కూలి పనికి పోవాలి, లేబర్లు అంజడం అలాగని తిట్టారండి. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి భయం వేసి కేసు పెడదామమ్మా అంటే ఎందుకు, మళ్ళీ వాళ్ళ దాళ్ళతో మనం తట్టుకునే స్తోమత లేదు, మనకి మన కేసులు కట్ట పెట్టకూడలేము, మేమే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతాం, వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించడం మా ఊరు తప్పైపోయిందని ఆ కారు కూడా అప్పోజ్ చేసి బాగా అందాం.